హాయ్ హలో రైతు సోదరులారా, చూడండి మీకు పత్తిలో గులాబీ రంగు పురుగు చూపిస్తాను. చూడండి, గులాబీ రంగు పురుగు అనేది సాధారణంగా చూడండి, ఈ పూత మనకు పైనుంచి బాగానే కనిపిస్తుంది. దీన్ని కంప్లీట్గా విచ్చుకొని చూడగలిగితే మనం దీంట్లో గులాబీ రంగు పురుగు ఉందని మనం గమనించగలం. ఎందుకంటే చూడండి, గులాబీ రంగు పురుగు అనేది మనం గులాబీ రంగు పురుగు అని ఎందుకు అంటామంటే, గులాబీ పురుగు అనేది చూడండి ఈ కనురెప్పలు చూడండి ఎట్లా ఉన్నాయో, అంటే మనకు పింక్ కలర్స్. సో పురుగు కూడా మనకు అదే కలర్లో ఉంటుంది. ఎందుకంటే చూడండి, అదిగో చూడండి ఈ కలరు, ఈ మొగ్గ కలరు, పువ్వు కలరు, ప్లస్ దాని యొక్క చర్మం పైన ఉండే వలయాలు చూడండి అదే కలర్లో ఉంటుంది. కావున మనం దీన్ని పింక్ బోల్ వారం అని అంటాము. ఇదిగో చూడండి ఏ విధంగా లోనికి వెళ్ళిపోతుందో చూడండి, ఇట్లా పూతల్లో అటాక్ అయ్యి ఆ పూత కాయ అయ్యే కొద్దీ ఇది కూడా పెరిగి క్రమేణా దీంట్లోకి వెళ్ళిపోయి కాయలోకి వెళ్ళిపోతుందండి. దీన్ని నివారించడం చాలా కష్టం. సో దీన్ని మనం గుడ్డు మీద ఉన్నప్పుడు మాత్రమే కంట్రోల్ చేయాలి, దీని పక్షంలో ఇది కంట్రోల్ అవ్వదండి. చూపిస్తా చూడండి మీకు, ఈ కలర్ రెండు కలర్ మ్యాచ్ అవుతుంది చూడండి, ఈ ఫ్లవర్ కలరు ప్లస్ దానిపైన ఉండే కలర్స్ రెండు ఒకే కలర్లో ఉన్నాయి, కాబట్టి దీన్ని మనం పింక్ పూల వారం అని అంటాం.